తిరుపతి లో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత బస్ స్టాండ్ నుంచి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా బాలుడు కిడ్నాప్ గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి ఒక కుటుంబం తిరుపతి వచ్చింది. నేపథ్యంలో రాత్రి 2 గంటల టైం లో ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి కిడ్నాప్ జరిగినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు నిద్రపోతుండగా బాలుడిని కిడ్నాప్ చేశారు కిడ్నాపర్లు. సీసీటీవీ ఫుటేజ్ లో దాని సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి తిరుపతి బస్ స్టాండ్ లో రాత్రి 2 గంటల తర్వాత ఓ బాలుడిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని దుండగులు. నిద్రపోతున్న సమయంలో బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కిడ్నాప్ తిరుపతిలో సంచలనం రేపుతుంది. ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి తిరుపతికి వచ్చింది. తిరుపతి బస్ స్టాండ్ లో రాత్రి 2 గంటల సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో ఆ బాలుడిని అదునుగా భావించిన కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యే ప్రస్తుతం మీరు ఆ దృశ్యాలు ఆ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అర్ధరాత్రి కిడ్నాప్ తో తిరుపతిలో కలకలం రేగింది. చెన్నై నుంచి వచ్చిన ఓ కుటుంబం బస్ స్టాండ్ లో బస్ కోసం వేచి చూస్తున్న సమయంలో రాత్రి 2 గంటల సమయంలో తల్లిదండ్రులు అలసిపోయి నిద్రపోతున్న క్రమంలో బాలుడిని ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు. దీనికి సంబంధించి ప్రస్తుతం తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మా ప్రతినిధి లోకేష్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, తిరుపతిలో రాత్రి 2 గంటలకు కిడ్నాప్ కలకలం రేపుతోంది. బాలుడిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ భక్తులు? కిడ్నాప్ జరిగిన క్రమం ఏంటి? ఎస్ రామదాస్, ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి ఓ దంపతులు ఇద్దరు పిల్లలతో ఇటు తిరుపతి శ్రీవారి దర్శనం వచ్చినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనం ముగించుకొని వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి నేపథ్యంలోనే తమ బాలుడు 2 ఏళ్ల బాలుడు మురుగన్ని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసినటువంటి కలకలం ఇవాళ తిరుపతి యావత్తూ కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు దాదాపు 3 రోజుల క్రితం తిరుపతి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారిగా స్వామివారి దర్శనార్థం వెళ్ళారు, అధిక రద్దీ ఉండింది. వరుస సెలవుల నేపథ్యంలోనే ఇటు శ్రీవారి దర్శనం వాళ్ళకి దాదాపు 38 గంటల సమయం కూడా పట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనంతరం వాళ్ళు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఇటు పిల్లలు కావచ్చు అటు తండ్రి కావచ్చు తలనీనాలు సమర్పించుకొని మరీ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి తమ స్వగ్రామం బయలుదేరదామని చెప్పి తిరుపతి చేరుకోవడం జరిగింది. తిరుపతి చేరుకుని ఇటు చెన్నై వెళ్లేటువంటి బస్సు కోసం అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాల ప్రాంతంలో తిరుపతిలో ఉండేటువంటి శ్రీనివాసం బస్ స్టేషన్లోకి వాళ్ళు రావడం జరిగింది. తండ్రి అది 2 ఏళ్ల బాలుడు మురుగన్ని సంకలో పెట్టుకునే పూర్తి స్థాయిలో కూడా బస్ స్టాండ్ ఆవరణలో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు అక్కడ తిరిగినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అజాగ్రత్తగా కూడా తండ్రి లేడనే చెప్పాలి. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో సైతం మురుగన్ని తండ్రి చేతిలో పట్టుకుని ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్లినటువంటి దృశ్యాల్ని ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు కూడా మనకు ఫుటేజ్ ఉంది. ఆ ఫుటేజ్ లో బాబు ఆకలితో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొన్ని తిరుబండారాలను కొనడానికి కావచ్చు లేదా పాలు వగేరే కొనడానికి కొన్ని దుకాణాల దగ్గరికి వెళ్ళినటువంటి తండ్రి సీసీటీవీ ఫుటేజ్ ను మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం. మరో బాలుడు కూడా ఉన్నాడు, అంటే ఇప్పుడు కిడ్నాప్ అయినటువంటి మురుగన్ కాకుండా ఇంకొక బాలుడు దాదాపు అతను కూడా ఒక 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వయసు ఉండొచ్చు. అతను కూడా తండ్రి పక్కనే చేపట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దుకాణాల్లో కొనిపెట్టినటువంటి తండ్రి ఇటు తన భార్యతో సహా అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా కంటిపై కునుకేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అదునుగా భావించినటువంటి ఆ బస్ స్టాండ్ లో ఉండేటువంటి కొంతమంది దుండగులు ఆ బాబుని అపహరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే అనుమానితులను కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక 2 ఫోటోల్ని అంటే ఇద్దరు అనుమానితులుగా పోలీసులు ప్రస్తుతం గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు పైన అనుమానిత కోణాల్లోనే కూడా ఇటు వెంటనే కూడా దాదాపు 5 బృందాలను అంటే బ్లూ కోర్టు పోలీసులకి వెంటనే కూడా ఫిర్యాదు చేసినటువంటి తల్లిదండ్రులు పక్కనే ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఉండటంతో బస్ స్టాండ్ కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి రావడంతో అక్కడికి వెళ్ళి ఫిర్యాదు అందించడం జరిగింది. వెను వెంటనే పోలీసు బృందాలన్నీ కూడా అక్కడ చేరుకోవడం సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. వెంటనే ఏ బస్సులు ఏ విధంగా ఇటు పక్కన ఉండేటువంటి దుకాణాలు కావచ్చు లేదా ఇంకా వేస్ ఏదైతే అంటే బస్ స్టాండ్ నుంచి ఎగ్జిట్ వేస్ కావచ్చు లేదా ఇన్నయ్యే వేస్ అన్నింటినీ కూడా సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ ను ఇటు పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు ఇటు
ఏ ప్రయాణిక అంటే బాబు మిస్ అయిన తర్వాత ఏ బస్సులు బయలుదేరాయనేటువంటి కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవేళ కిడ్నాపర్ నిజంగానే బాబుని అపహరించిన తర్వాత బస్సులో ప్రయాణించడా లేక బస్సా నుంచి అవుట్ ఎగ్జిట్ డోర్ తీసుకొని అవుట్ అయ్యి మరేదైనా వాహనం పట్టుకొని వెళ్ళాడా అనేటువంటి కోణాల్లో దర్యాప్తు అయితే మొత్తం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంకా తల్లిదండ్రులు తిరుపతిలోనే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం కూడా ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితి పోలీసులు ఏ విధమైనటువంటి బృందాలను కేటాయించడం జరిగింది బాలుడు ఆచూకీ కోసమని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు ఇటు బాబు ఒక్కసారిగా అలిసిపోయినటువంటి తల్లిదండ్రులు ఒక కునుకు వేసే లోపల బాబు అదృశ్యం అవడం అనేది తీవ్రమైనటువంటి బాధను మిగిల్చింది తల్లిదండ్రులు అని ప్రస్తుతం మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. రామదాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ లోకేష్. ఇది మొత్తం మీద తిరుపతి బస్ స్టాండ్లో కిడ్నాప్ కలకలం రేపుతోంది. రాత్రి 2 గంటల తర్వాత బాలుడిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని దుండగులు. తల్లిదండ్రులు నిద్రిస్తున్న క్రమంలో బాలుడిని కిడ్నాప్ చేశారు. చెన్నై నుంచి వచ్చిన ఫ్యామిలీ శ్రీవారి దర్శనానికి తిరుపతి చేరుకుంది. తిరుపతి చేరుకొని బస్టాండ్లో సేదు తీరుతున్న సమయంలో ఈ కిడ్నాప్ చోటు చేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తిరుపతి పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన కేసు నమోదైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.